నియోజకవర్గంలో తేర డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదిన రోజున సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మరి జనవరి సంక్రాంతి 9 సంక్రాంతి వరకు దాదాపు 62,000 పైచిలకు సభ్యత్వం చేయడం జరిగింది మరి ఈ రోజు దాదాపు 6 మండలాలు 2 పట్టణాలు పెద్దపల్లి సుల్తానాబాద్ సంబంధించి దాదాపు 18 మంది మరి యాక్సిడెంటల్ డెత్ దుర్మరణం పాలవడం జరిగింది మరి 18 మందికి సంబంధించి రెండు చెప్పుల ద్వారా సోదరుడు మా సీనియర్ కార్యకర్త మరి మడక స్థానిక నాయకుడు మరి అన్ని విధాలుగా కూడా ఇది మొదటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అందుబాటు ఉంది ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలలో ముందుండి పనిచేసేటువంటి సోదరుడు గుడిపాటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి యాక్సిడెంట్ అంటే ట్రాక్టర్ యాక్సిడెంట్తోని మరి అకాల మరణం పొందడం జరిగింది వారికి ఈరోజు మరి 2 లక్షల చెక్కు వారి సతీమణికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ముత్యం ముత్యం బోధలు నీరుకుల మరి చేపలు పట్టడానికి వెళ్ళి ఏదైతే చెక్ డ్యాంలో చేపలు పట్టడానికి వెళ్ళి మనకు ఏదైతే ఈ ప్రభుత్వం కట్టినటువంటి చెక్ డ్యాం ఏదైతే ఉందో ఆ చెక్ డ్యాం కరెక్ట్ లేక ఆ చెక్ డ్యాం కూలిపోయి చెక్ డ్యాం ఎక్కడి నుంచి ఎక్కడ కూలిపోయింది కింద అంచనా లేక మరి ప్రమాద శాస్త్రం అలా పడి చనిపోవడం జరిగింది మరి దాంతో తలకాయకు తర్వాత నడుము బావుల దెబ్బలు తగిలి మరి ముత్యం గోదరు గారు కూడా చనిపోవడం జరిగింది మరి వారికి కూడా వారి సతీమణికి ఈరోజు 2 లక్షలు ప్రమాద బీమా చెక్ని ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల పైచిలకు సభ్యత్వాన్ని చేయడం జరిగింది మరి దాంతో ఇవాళ నిన్న ఒకటే రోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా 90 చెక్ల కన్నా పైచిలకు నిన్న ఇవ్వడం జరిగింది అంటే దగ్గర 2 కోట్ల విలువ చేసేటువంటి చెక్కులు నిన్న కార్యకర్తలందరూ కూడా చనిపోయిన కుటుంబాలను వారి భార్యలకు కావచ్చు లేకుంటే వారి నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేయడం జరిగింది మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యకర్తల కోసం పనిచేస్తుందనడానికి